ఇది కూడా అభివృద్ధి అవుతుంది, అందరికీ ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. ఇక్కడ అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది మనకి. ఇదే ఫస్ట్ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ కూడా. బాగానే ఉంది సార్, మరి ఇప్పుడు 6 మంత్స్ అయింది కదా, 1 బై 1 అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది అనుకుంటున్నాను. మన విశాఖపట్నం జిల్లా ఆర్థికంగా అభివృద్ధి అయింది, అయినా కూడా అప్పుడు అమరావతి పట్ల అసంభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా భూములు చాలా కోల్పోయారు. ఫస్ట్ రాజధాని పట్ల చాలా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నాం. జగన్ గారి పరిపాలన అంటే బాగాలేదు సార్. రియల్ ఎస్టేట్ పరంగా మేము ఒక 3 నెలల పాటు చాలా ఆర్థికంగా లోటు అన్నది అనుభవించాం. నాకున్న ఉంగరం కూడా నేను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. చాలా నేను ఖండిస్తున్నాను. రాజధాని మార్చడం మాత్రం ఎక్స్పెన్సివ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 3-4 ప్లేసులకు తీసుకెళ్తే ఎప్పుడు జరుగుతాయి? విత్ఇన్ 5 ఇయర్స్ జరగడం సీన్ లేదు. అందువల్ల బెటర్ ఇదే మెయింటైన్ చేస్తే బాగుంటుంది, కానీ ఇంప్రూవ్ చేయాలి. అంటే ఆల్రెడీ మీకు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ అదన్నీ వేస్తే కదా. ఇది మోర్ దెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏం లేకుండా ఇప్పుడు చేసి మళ్ళీ మళ్ళీ మనకు అప్పు వస్తుంది, కానీ ఏం రాదు. బెటర్ రాజధాని అక్కడే, కానీ ఇతనికి పేరు వస్తుంది. ఎందుకు రాదు? ఇతను కంప్లీట్ చేస్తే జగన్ గారికి పేరు వస్తుంది కదా. ఒకరు చేశారు, అందువల్ల మనం ఖర్చు అంటే మన సొమ్మే కదా, పబ్లిక్ ఫండ్సే కదా. అందువల్ల ఇది మెయింటైన్ చేసి ఇతను పూర్తి చేస్తే ఇతనికి యూల్ గెట్ వెరీ గుడ్ నేమ్. అది జగన్ గారి ఇస్ ఓకే. అంటే అతను కొత్త అయినా కానీ ఇప్పుడు మనం కొత్తగా మనం వచ్చినప్పుడు వెంటనే మనం ఎక్స్పెన్స్ చేయడం కదా, తండ్రి ఎలా అతను చేస్తారు, కానీ ఇట్ విల్ టేక్ టైం కదా. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మన అతను సీనియారిటీ. ఇతను కూడా ఇతనికి 4 చెప్పి ఐఏఎస్ ఆఫీసర్స్ అన్ని అడ్వైస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను కూడా ఇంప్రూవ్ అవుతారు. అందు వెంటనే మనం వచ్చి 6 నెలలు జగన్ గారు ఎలా చేస్తారంటే, ఇప్పుడు నాకు అతను ఇష్టపడదని నేనేం చెప్తున్నా, అతను వేస్ట్ అంటాం. అదేం కాదు, ఈస్ ఏ వెరీ గుడ్ పర్సన్. బట్ అతను మెచ్యూరిటీ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా అతను ఇంప్రూవ్ ఇస్తాను, తప్పు ఏం చెప్పడానికి లేదు కదా. కానీ కొంచెం కొరవలు చిన్న వయసే కదా, కొంచెం స్పీడ్ ఉంటాయి అంతే. అంతేకానీ హీ విల్ డూ, టైం ఇవ్వాలి కదా అతనికి. ఇప్పుడు మనం పుట్టిన వెంటనే లేవలేదు కదా, లేచి నడసమని లేదు కదా, టేక్ టైం. అది మనం ఆ టైం మన అతనికి ఇవ్వాలి. అతను ఇంత ముందు పరిపాలన చేస్తుంటే సరే అతను చేసిన తప్పుని చెప్పవచ్చు, నాట్ లైక్ దట్. బట్ డెఫినెట్గా అతను చేస్తారు, టైం ఇవ్వాలి. అంటే 6 నెలలు మనం వెంటనే ఇప్పుడు పెళ్ళి అయినా కూడా 10 నెలలు అయిన తర్వాతే పిల్లలు పుడుతుంది, వెంటనే మీకు 1 నెలలు వచ్చేస్తాయండి లేదు కదా అన్నప్పుడు డెఫినెట్గా అతను మనం కొంచెం టైం ఇస్తాం. ఒక 1 ఇయర్ అయిన తర్వాత అది చేస్తారా లేదా అని చూస్తాం. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డ్ సంగతి, ఈ మీకు హక్కు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మీకు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అతను తీసుకొచ్చినప్పుడు ఐ లాస్ లాస్ అయితే కూడా నా ఇప్పుడు నాకు బాగుంది, మనకు భోజనం వస్తుంది కదా, వేరే వాళ్ళు కాదు కరెక్ట్గా రీచ్ అవుతుంది. అందువల్ల మీకు అతని పరిపాలన చూడండి, 5 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ అడిగితే నేను ఇంకా బాగా చెప్తాను. అతను చేస్తారండి, చేస్తారు, టైం ఇచ్చి మనం జగన్ చేస్తారు. ఇది మాత్రం మనం ఏదో ఒక క్రెడ్జ్ తోటి చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు అతను చేశారు, ఇతను పాటు చేస్తున్నారని ఉన్న ఫీలింగ్ ఉన్నాయి. అదే అతను ఆలోచించి, అతను మనకంటే పెద్ద మనం సీఎం కదా, అతను ఆలోచించి ఇదే ఇంప్రూవ్ చేస్తే చాలు. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.